అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ హాట్ టాపిక్ చర్చలు జరుగుతున్నాయి. టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ మారే వాళ్ళ సంఖ్యను కూడా చూస్తున్నాం. అయితే తాజాగా కరీంనగర్ లోక్సభ బరిలో దిగడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గట్టి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు వచ్చింది. ఆయన సైతం కరీంనగర్ బరిలో దిగుతారనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మనతో మాట్లాడడానికి గతంలో యాక్టివ్గా తిన్మార్ మల్లన్న టీంలో ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ భూమన్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితుల్లో ఒకవైపు తిన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతారనే చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో జాయిన్ అయిన తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న క్రమంలో ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అప్రోచ్ అయ్యి ఈ సమాజానికి నీతి నిజాయితీగా ఈ సమాజ మార్పు కోసం మనం ప్రయత్నం చేద్దాం, ఒక పార్టీ పెడదామని నన్ను కలిసి సంప్రదించి ఇద్దరం కలిసి కొద్దిరోజులు ప్రయాణం చేసిన మాట వాస్తవం. అట్టి క్రమంలో ఆయన ఒక సొసైటీ ఏర్పాటు చేసి సొసైటీ ద్వారా మనకు ప్రజల నుంచి కొంత డొనేషన్స్ వస్తే వాటి ద్వారా పేద ప్రజలకు కొంత సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఒక సొసైటీ ఫామ్ చేయించిండ్రు. అందులో సొసైటీలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. కానీ అతను ఏ సొసైటీ అయినా సరే, ఏ ట్రస్ట్ అయినా సరే, అలాంటి సంస్థలకు ఫోన్పే గూగుల్ పే నంబర్లు ఆ ఫెసిలిటీ ఇవ్వరు బ్యాంకర్స్. ఎందుకు అంటే అది ఇప్పుడు ఆ ప్రయాణంలో లేరా, కంటిన్యూ అయితే లేరా తిన్మార్ మల్లన్న? నేను ఎప్పుడో అది వదులుకున్నా. దాని తర్వాత నేను అగైన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయినాను. ఈ క్రమంలో నేను సొసైటీలో అక్రమాలు జరిగిన ఉద్దేశంగా అతను జైల్లో ఉన్న క్రమంలోనే నేను రిజైన్ చేయడం జరిగింది. ఏం అక్రమాలు అంటే, ఈ ఏదైతే ఆయన టెలికాస్ట్ చేస్తున్నాడో ఎవ్రీడే మార్నింగ్ న్యూస్, ఆ స్క్రీన్ పైన తీన్మార మల్లన్న టీమ్ సొసైటీ అని చెప్పి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తూ డోనార్స్ వాటికి ఇవ్వాలంటే కరెక్ట్, అంతవరకు ఓకే. కానీ అతని సొంత ఫోన్ నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు. తద్వారా నేను తెలుసుకుంటే ఏంటంటే, ఆ ఫోన్ నెంబర్ నుండి ఆయనది వేరే ఐసిఐసి బ్యాంక్ అకౌంట్లో, పర్సనల్ అకౌంట్లో అమౌంట్ పడుతూ ఉంది. అంటే ప్రజలు పాపం నమ్మి ఎక్కడ నుండో దుబాయ్ ఉంటారు, ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు అంతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈయన తీన్మార మల్లన్న వీళ్ళు బాగా పనిచేస్తారు ఈ సొసైటీకి అనుకొని సమాజానికి చెప్తున్నాను. కానీ ఏ అకౌంట్లో గూగుల్ పేకి డబ్బులు పంపిండ్రు, ఆ డబ్బులను కూడా నేను సొంతంగా పడ్డాయి. అది తెలుసుకొని నేను రిజైన్ చేయడం జరిగింది. చేసి యాక్సెప్టెడ్ అని రాసినారు అప్పుడు. కానీ ఈరోజు మళ్ళీ వెతుకులాడితే కూడా ఇంకా ఈ సొసైటీలో నేను అట్లనే కొనసాగుతున్నా, నాకు తెలియని కూడా తెలియదు. అంటే దీన్ని వాళ్ళు అమెండ్ చేయాలి, అమెండ్ చేయించలేదు. రెండవది, మీరు ఎంపీ టికెట్ అన్నారు, ఎంపీ టికెట్ కరెక్టే. తీన్మార్ మల్లన్న అనేటోడు అతని ఏరియాలో పోటీ చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్లో ఇక్కడ ఎంతోమంది 10 సంవత్సరాలు ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు ఇక్కడ కార్యకర్తలు. ఒకవేళ బీసీలకు కనుక పార్టీ అవకాశం ఇవ్వాలంటే ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారికి కానీ, తర్వాత దీపాదాస్ మున్షి గారికి కానీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారైన ఖర్గే గారికి కానీ, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాయి. ఏంటంటే బీసీలకు అవకాశం ఇచ్చే రోజు నేను ఈ సెగ్మెంట్లో, పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు చాలా పోలీస్ స్టేషన్లో పనిచేసినాను. ఐ గాట్ సమ్ గుడ్ నేమ్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలి, సర్వే చేసినా సరే నాకు అవకాశం ఇవ్వాలి, నాన్లోకంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా ఈ మన పార్టీలో నష్టం జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఇది తిరుగుబాటు అసలే కాదు. మరొకటి చెప్పండి, ఈ మధ్యకాలంలో మాజీ ఎంపీ సంతోష్ రావు పైన కూడా మీరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏ ఇష్యూ మీద మీరు ఫిర్యాదు చేశారు, ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది? ఓకే, సంతోష్ అంటే జోగినిపల్లి సంతోషరావు రాజ్యసభ మాజీ సభ్యులు. వారు ఊరు కొదురుపాకలో, ఆ కొదురుపాక అనే గ్రామం ఏంటంటే మిడిమానేరు ప్రాజెక్టులో పోయింది. ఆ మిడిమానేరు ప్రాజెక్టులో ఎవరైతే భూములు కోల్పోయినారో, ఇళ్ళు కోల్పోయినారో, వాళ్ళందరూ కూడా R&R ప్యాకేజ్ వర్తింపజేయాలని ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. అది యాక్చువల్ ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టింది. అనంతరం ఇతను వాస్తవంగా R&R ప్యాకేజ్కి ఎలిజిబుల్ కాదు. బీపీఎల్ అంటే బివో పావర్టీ లైన్లో ఇవ్వాల్సిన ఏవైతే ఉన్నాయో ఇతను పొందిండు. ఇతను రాజకీయ పలుకుబడితోనే 10 సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళది ఉంది, ముఖ్యమంత్రికి సన్నిహితుడు, ప్రజలందరికీ తెలుసు, అతను రోజు అతనెంబడే ఉంటాడు 24 అవర్స్. ఇంకా కేటీఆర్, కవిత దూరం ఉంటారు, హరీష్ రావు ఇంకా దూరం ఉంటాడు, కానీ ఈయన పూర్తిగా ఒక దశలో ఏంటంటే సంతోష్ రావును పర్మిషన్ అడిగే సీఎంను కలిసే, వాళ్ళ తండ్రి అంటే తండ్రిని కలవాలంటే కూడా కేటీఆర్ గారు ఈయన పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదంతా మనకు అనవసరం, వాళ్ళ కుటుంబ ఇష్యూ. కానీ ఆయన లబ్ధి పొందడం, బీపీఎల్ కింద లబ్ధి పొందడం, ఆయన లబ్ధి పొందడమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా
వాళ్ళ చెల్లె సౌమ్య ఇప్పుడో 25-30 ఏళ్ళ కింద పెళ్ళి అయిన అమ్మాయి, ఆమెకు సంబంధం లేదు, ఆమె ఎక్కడ హైదరాబాద్లో నివసిస్తుంది, ఆమెకు కూడా R&R ప్యాకేజీలో ఇచ్చిండ్రు. దాని తర్వాత వాళ్ళ చిన్న ఆయన గండ్రపు సమేత పేరు ఉంది, ఆయనకు కూడా లబ్ధి పొందిండు. ఆయన ఉండేదేమో సిరిసిల్ల పెద్దూరు గ్రామం, సిరిసిల్ల మండలంలో ఉంటాడు. సంబంధం లేకుండా వీళ్ళందరూ పొందిరు. అంటే దీనికి అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలి. ఎట్లా అసలు వాస్తవంగా నిర్వాసితులకు రావాల్సిన ఇంతవరకు పూర్తి అందరికి అందలేదు. కానీ ఇతరులు వీడు నిర్వాసితులు కాదు, ఉల్టా ఏంటంటే వీళ్ళ ఎలిజిబిలిటీ లేదు, అయినా వీళ్ళకు అవి అందినాయి కాబట్టి వాటి మీద నేను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను మొన్న రీసెంట్గా కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పీ గారు అక్కడ వాళ్ళు కూడా అధికారులు కూడా ఏమన్నారంటే మేము విచారణ చేసి కలెక్టర్ గారికి లెటర్ పెట్టి దాని తర్వాత నిజమేంటే కేసు చేస్తామన్నారు. దాని మీద మాత్రమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఒకటి చెప్పండి, మీరు లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగుతానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే మీరు కాంగ్రెస్ హైకమాండ్కి మీ యొక్క రిక్వెస్ట్ వెళ్ళిందా, అప్లికేషన్ పెట్టుకున్నారా? మీరు అప్లికేషన్ పెట్టుకోలేదు, కానీ ఒకటి గుర్తించండి, కాంగ్రెస్ పార్టీలో అప్లికేషన్ పెట్టకున్నా కూడా టికెట్లు వచ్చినాయి కదా మన ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే దగ్గర. అక్కడ హుజూరాబాద్ అభ్యర్థి ప్రణవ్ ఉన్నారు, వారు ఏం పెట్టలేదు, నేను పెట్టినా మరి హుజూరాబాద్కు, కానీ ఆయన కన్సిడర్ చేసింది. పార్టీ అనుకుంటే పార్టీకి నిజంగా ఫలానా వ్యక్తి ద్వారా లాభం జరుగుతుందని కూడా కన్సిడర్ చేస్తారు. అందుకే నేను ఈ ఆల్రెడీ నేను ప్రెస్ ద్వారానే కాకుండా ఇవాళ ఫ్యాక్స్ కూడా నేను చేయడం జరుగుతుంది మా అధ్యక్షుల వారికి, పీసీసీ అధ్యక్షుల వారికి కానీ ఏఐసీసీ అధ్యక్షుల వారికి కానీ. గతంలో మీ పైన కొన్ని కేసులు నమోదైనాయి, ఏసీబీ ట్రాప్ చేసింది మీరు డబ్బులు తీసుకువెళ్తున్నట్టుగా, అప్పుడు ఒక కేసు, అలాగే ఆ తర్వాత కూడా ఒక మర్డర్ కేసు మీ మీద వచ్చినట్టుగా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి, దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో మీరు యాక్టివ్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి? వాస్తవంగా నా మీద అయిన కేసుల గురించి ప్రజలందరికీ తెలుసు. అది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వెలమలు కొందరు కలిసి, వెలమ అధికారులు వాళ్ళు జైలు పోయినప్పుడు నేనే కారణం అనుకొని దాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ప్రభుత్వ పెద్దల అండతోని ఎస్ఐబి నుంచే నా ఫోన్ ట్యాప్ చేశారు. నేను ఆల్రెడీ ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేసినట్టు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన 10 రోజుల క్రితం కూడా, అది సిపి గారిని కూడా కలిసినట్టు దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. నా మీద అక్రమంగా కేసు పెట్టిండ్రు. ఏసీబీలో 2 రకాల కేసులు ఉంటాయండి, ఒకటి ఏమో డైరెక్ట్ ట్రాప్ లంచమీయంగా పట్టుకోవడం, ఇంకోటి ఏమో డిఏ కేసు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉంటాయి, అంటే ఆస్తులు అక్రమంగా ఆస్తులు ఎక్కువ కలిగి ఉంటే వాళ్ళని చేయాలి ఆదాయానికి మించి. కానీ ఆ రెండు కాక ఇంకొకటి ఉంటుంది, ఏం సర్ప్రైజ్ చెక్ ఏంటంటే ఎక్కడైతే డబ్బులు ఫ్లో అవుతూ ఉంటాయి ఆఫీసులలో, ఒకప్పుడు ఇప్పుడంటే అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి, అంతకుముందు చెక్ పోస్టులల్లో ఆర్టీఏ ఆఫీసులల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులల్లో డబ్బులు ఫ్లో అవుతూ ఉండేవి కాబట్టి అప్పుడు ఈ వీటి మీద సర్ప్రైజ్ చెక్ చేయడానికి ఒక యాక్ట్లో ఆ సెక్షన్ ఉంది. కానీ సర్ప్రైజ్ చెక్ పోలీస్ ఆఫీసర్ని కూడా చేయొచ్చు, కానీ నేను ఆఫీసులో ఉన్నప్పుడు చేయాలి. మోరోవర్ నేను లీవ్లో ఉన్నా, సిక్ లీవ్లో ఉన్నప్పుడు నన్ను సర్ప్రైజ్ చెక్ చేయడానికి లేనేలేదు చట్టంలో. అయినా ఏసీబీ వాళ్ళతో ఒత్తిడి చేయించి నాకు సర్ప్రైజ్ చేయించి సర్ప్రైజ్ చెక్ చేసినా కూడా అరెస్ట్ చేయనికి లేదు, ఎఫ్ఐఆర్ చేసే అవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ ఇవ్వాలి నాకు డబ్బులు దొరికితే, కానీ అనవసరంగా ఎఫ్ఐఆర్ చేసినా జైలు కూడా తోడడం జరిగింది. మీరు ఇంకోటి మర్డర్ కేసు అన్నారు, అటెంప్ట్ మర్డర్ కేసు, అది కూడా రాజకీయంగా నేను టీఆర్ఎస్ పైన పోరాటం చేస్తున్నా అనే ఉద్దేశంగా మాత్రమే అక్రమ కేసు పెట్టినరు. అది అంతే కక్ష సాధింపు, దానికి మేము న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా నేను అందులోకి వెళ్ళి బయటపడతాను. సో మొత్తం మీద తీన్మార్ మల్లన్న న్యూస్ వాచ్ సందర్భంగా ఇచ్చేటువంటి డిస్ప్లే చేస్తున్నటువంటి నెంబర్కి గూగుల్ పే ద్వారా ఆయన పర్సనల్ అకౌంట్కి డబ్బులు పోతున్నాయి. అందులో నేను ఇంతకాలం మెంబర్గా ఉన్నప్పటికీ ఆయన నేను రిజైన్ చేశాను, ఆ టీం నుంచి ఎప్పుడో రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా కొనసాగుతున్నాను, అలాగే ఇది కరెక్ట్ కాదు, చట్టరీత్యా విరుద్ధము, నేరం అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ కూడా చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనతో వివరించడం జరిగింది. దాన్ని అమెండ్ చేసి దానిలో నుంచి సభ్యత్వాన్ని తొలగించాలని చెప్పి మరొకసారి కోరుతున్నారు. రెండవ అంశానికి సంబంధించి కరీంనగర్ లోక్సభ పరిధిలో నాన్ లోకల్ అయినటువంటి తీన్మార్ మల్లన్న పేరును ప్రతిపాదించడం శుద్ధదండగా, నేను బరిలో ఉండడానికి సిద్ధం, కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా హైకమాండ్ అవకాశం ఇస్తే కొట్లాడి తన సత్తా చూపుతానని చెప్తున్నారు. గతంలో తనపైన నమోదైనటువంటి కేసులన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసు నమోదు చేశారు. కుట్రపూరితంగా రాజకీయ కక్షలో భాగంగానే గత ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తప్పుడు కేసులు బనాయించారు, న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తూనే ఉన్నానని స్పష్టం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, ఎలాంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకోబోతుందో మనం వేచి చూడాల్సిందే. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కరీంనగర్ నుండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.